అనంతపురం జిల్లాలో ఓ పాఠశాల హెడ్ మాస్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రిలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన హెడ్ మాస్టర్ తమను వేధిస్తున్నారంటూ సిబ్బంది మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. హెడ్ మాస్టర్పై తగిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అతన్ని వేదప్పుడు మా చేతి కాదు, అతని మా మీద ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోకుండా ఎస్పీ కంప్లైంట్ చేసి వచ్చినారు సార్. అసలు సిఎస్ గారు వచ్చి ఎంత చెప్పినా కూడా అసలు విననే వినలేదు సార్. అసలు ఎంత అరాస్ట్ గురి చేస్తున్నాడంటే మమ్మల్ని మేము అసలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సార్. అతని అతను వే ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ నుంచి వాయిస్ రికార్డ్ చేసేది, అది చేసేది, ఇది చేసేది, నేను మిమ్మల్ని ఏమంటాను అనేది. ఇంకేంది సార్, స్కూల్కు దూరంగా టాయిలెట్లు ఏర్పాటు చేసుకున్నారు సార్. పిల్లలకు దీనికోసం వస్తా అంటారు. మీరు ఇది బాగలేదు సార్, అక్కడ నుంచి స్టాఫ్ రూమ్ ఎప్పుడైతే ఉందో అక్కడే ఏర్పాటు చేసుకోండి అంటే నేను ఇక్కడే ఉంటాను. మీ ఇష్టం, మీ కంప్లైంట్ మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోకూడదు అనేసి సంబంధిత 17 మంది ఉపాధ్యాయులకు ఖచ్చపూరితంగా అతను ఖచ్చపూరితంగా ఈ బేస్ చేసుకొని నా మీద మీరు మాట్లాడతారా అనేసి మెమోరీ ఇచ్చినారు సార్. అతనికి అధికారమే లేదు, పై కమిషనర్ మాకు ఇవ్వాల్సింది. అసలు మేము ఈ స్కూల్లో 10/10 పాయింట్స్, ఈ స్కూల్ తాడిపత్రిలోనే నెంబర్1గా ఉంది. నెంబర్1గా ఉండే స్కూల్లో ఎక్కడికి తీసుకుపోతాడు, ఏం చేస్తున్నాడు? మా పిల్లలు పాఠాలు 5 రోజులు అయింది సార్ మేము సఫర్ కాబట్టి, పిల్లలు పాఠాలే చెప్పుకోవడలేకపోతున్నాం సార్. అసలు 10th క్లాస్ సిలబస్ కాలేదని మేము అనుకోకూడదు అంటే 5 రోజుల నుంచి మమ్మల్ని మనోవేదన గురి చేస్తూనే ఉన్నారు సార్, గురి చేస్తూనే ఉన్నారు సార్. అసలు మేము అతను అతను మాట్లాడే మాటలు పిల్లల్ని అయితే గొజ్జా నా కొడుకులారా, దయ్యం ఉండల్లారా అనేసి ఎట్లా తిడతానే కొడుక, ఎట్లా కొడతానే కొడుక మేము ఊరికి పరిస్తా పోయినాం సార్ 5 నెలల నుంచి. అది కూడా ఒక వాళ్ళ మిసెస్ను దృష్టిలో పెట్టుకుని 5 నెలల నుంచి భరించా పోయినా ఇంకా లాస్ట్కు మా చేత మార్చే అతనే పోయి మా మీద మళ్ళీ ఎగనెస్ట్గా కేసు పెట్టడం జరిగింది సార్. ఎగనెస్ట్గా మేము ఈ విషయం సంబంధిత అతనికి దృష్టికి, రమేష్ రెడ్డి దృష్టికి ఊరికి తీసేవైనాం సార్. అతను వచ్చి ఇక్కడ ఏం చేయలే, అందరు 24 మంది కన్వీనియంట్ ప్లేస్లు ఎక్కడ స్టాఫ్ రూమ్ ఉందో అక్కడే ఏర్పాటు చేసుకోమనేందుకు అతన్ని కూడా సార్ మేము మా రిక్వెస్ట్ హాంబుల్ రిక్వెస్ట్ మీద అతను పోయాడు సప్రో గారు. మేము ఒక రాజకీయాల్లో ఇక్కడ ఏమైనా రాజకీయాలు చేస్తున్నాం సార్, మేము ఉద్యోగాలు చదువులు చెప్పడానికి వచ్చినాం, పిల్లలకు రాజకీయాల కోసం వచ్చినామా? దాన్ని ఎంత రాజకీయంగా మారుస్తున్నాడు, అంత రాజకీయంగా మారుస్తున్నాడు సార్. అస్సలు మా చేతే కాదు, మాకు అసలు మమ్మల్ని 24 మందిని ఇక్కడ నుంచి తీసేస్తారా, అతన్ని ఉంచుతారా? ఇంత పెద్ద స్కూల్ సార్, ఈ స్కూల్లో 650 మంది ఉన్నారు. ఇంత పెద్ద స్కూల్కి అతను సీనియర్ మోస్ట్ కూడా కాదు, జూనియర్. అసలు పిల్లలు ఏ విధంగా సఫర్ చేస్తున్నాడు, పిల్లలు ఏ విధంగా సఫర్ అవుతారో మాకు చెప్పినా కూడా మేము ఏం చేయలేని స్థితిలో ఉపాధ్యాయులు మమ్మల్ని మేమే ఏం చేయలేకపోతే మమ్మల్ని మా మీద అలిగేషన్స్ ఆమంతరం చేస్తాను కూడా ఆమంతరం అట్నేష్ రిజిస్టర్ కూడా సతాయించడం బీరువాలో పెట్టుకొని పోయినాడు సార్. అట్నేష్ రిజిస్టర్ బీరువాలో ఆ రోజు ఇవ్వలేదు సార్, బీరువాలో లాక్లో పెట్టుకొని బ్యాంకు పోతాడు సార్. సంబంధిత అటెండర్ పోయి అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురాకుండా నాకు ఇట్లా ఇయ్యలేదు, నేను క్లాస్ రూమ్లో పాట చెప్తాంటే వస్తానని కూడా ఇయ్యలేదని చెప్తే అతను ఎతికొస్తే కూడా లాక్లో బీరువాలో పెట్టుకొని పోయి ఎట్లా అరాక్ చేస్తున్నాడంటే అస్సలు ఆ విధంగా అసలు కన్వీనియంట్ ప్లేస్లోనే అది మారుమూల పెట్టుకున్నాడు చూడండి హెడ్ మాస్టర్ రూమ్ కూడా. మేము అదే క్వశ్చన్ వేసినది, పిల్లలు 6th 7th పిల్లలు టక్కన పోయి పాస్ పోస్తుంటారు, నీ దగ్గరికి టీసీలకు వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే సార్ అతను, ఇంకొకటి మీరు సార్ ఇట్లా పెట్టుకోవాలంటే నేనేమన్నా నాకు మీ ఇంట్లో బాత్రూములు లేవా, మీ అన్న మీ తమ్ముడు ఉంటే మీరు బాత్రూములు పోరా. చూడండి సార్, ఇక్కడ మన ఇంట్లో మనం బాత్రూమ్ పోయేదానికి ఈ పిల్లలు ఇంతమంది పిల్లలు పోయేదానికి అది ఏమన్నా మాటలు సార్ ఇదే అంటాడు. ఇంత మీతో మీ బాత్రూమ్ లేరా, మీ అన్న మీ తమ్ముడు ఉంటే మీరు బాత్రూములు పోకోకుండా ఉంటారా, ఇక్కడ ఏమన్నా నేనేమన్నా చూసా? నువ్వు కాదు సార్, నీకోసం వచ్చిన వాళ్ళు ఉంటారు, నువ్వు బయట ఉంటారు, ఓ సారోళ్ళు కూడా ఈవెన్ తల ఉంచుకొని పోవాల్సి వస్తుంది సార్ అగ్నేశ్ రిజిస్టర్లో సంతకం చేయాలంటే. చూడండి సార్, మీకు రూమ్ కూడా మీరు చేయకూడదు, ఆ బండలు కూడా అతను ఆదివారం పాటించినాడు రమేష్ రెడ్డి వచ్చి. అతను ఏం చెప్పలే, అందరికీ కన్వీనియంట్ ప్లేస్లో 24 మంది స్టాఫ్ కన్వీనియంట్. ఆ మెడికల్ ఎక్కి రావాలంటే కష్టంగా, ఆమె ఎక్కితే మోకాలు నొప్పులు సార్, ఆమె పెట్టుకుని చూసి సార్ మోకాలు అని. నీకు నీ వయసు ఎంతమ్మా, నీకు మోకాలు నొప్పులు, నీ వయసు మా వయసులతో ఏం పని సార్? నీకు 72 సంవత్సరాలా 75 సంవత్సరాలా అని అంటాడు అంటాడు సార్ అని.
బాలికలందరూ మూత్రశాలకు గురవుతున్నాం కాబట్టి అదంతా మేమంతా లేడీ స్టాఫ్ అంతా అదే వేధింపులకు గురవుతున్నాం కాబట్టి అందరం డిస్కస్ చేసుకొని దీన్ని సామరస్యంగా పరిష్కరించాలి. పై వరకు వెళ్ళకూడదు, ఆయన మాతోటి ఉపాధ్యాయుడే, పై వరకు వెళ్తే ఆయన ఎక్కడికి సస్పెండ్ అవుతాడో అనే ఉద్దేశంతో, అంతవరకు తీసుకెళ్లకూడదు అనే ఉద్దేశంతో సామరస్యంగా చెప్పిద్దాము. అంత దూరంలో మారుమూల ప్రాంతంలో కార్నర్లో హెచ్ఎం రూమ్ ఉందని చెప్పేసి అది మార్పించాలన్న ఉద్దేశంతో సామరస్యంగా మాట్లాడించి ఆయన ఒప్పుకునేటట్లు చేసి ఎట్లయినా హెచ్ఎం రూమ్ మార్పిద్దామని రమేష్ రెడ్డి గారితో పోయి మేము విన్నవించుకున్నాం. ఎందుకంటే ఆ వేధింపులు భరించలేక ఇంట్లో చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నామంటే అది మాకు తెలుసు. మధ్యలో వచ్చి ఏమైనా కానీ మాట్లాడతారు సార్, డోర్లు వేసుకొని మేము బాగా పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయడము, అంత ఆయన అన్నట్లుగా ఆయన హెడ్ మాస్టరు పిల్లలంతా అతని మాట వినాలని మాకు విలువ లేకుండా ఏదైనా మాట్లాడడము అలాంటి విషయాలు జరుగుతాడు. ఎగ్జామ్ డ్యూటీలో కూడా డిస్టర్బ్ చేస్తారు సార్. ఇన్విజిలేషన్ డ్యూటీలో ఒక అమ్మాయి ఏదో ఏమైనా చేసి చూస్తాడు, అన్నీ చెక్ చేస్తాడు, మీరు ఏం చేస్తున్నారని ఇన్సల్టింగ్గా మాట్లాడతారు పిల్లల ముందర మమ్మల్ని. అది సార్ సమస్య. తర్వాత వికలాంగులమైన మాకు ఇబ్బంది, మాకు అది ఎక్కడానికి రావడానికి మాకు ఇబ్బంది సార్. కానీ మేము పైకి ఎక్కడానికి దిగడానికి కాళ్ళు మాకు వికలాంగులో వచ్చినాము, ముగ్గురు వికలాంగులు ఉన్నాము సార్ ఈ స్కూల్లో. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అయినా మా స్టాఫ్ రూమ్ ఇక్కడికి ముందు ఉన్నదానికి మార్చమని రిక్వెస్టింగ్గా అడిగినాము. కానీ దానికోసమే మా మీద ఆయన ఉద్దేశపూర్వకంగా మా మీదే కేసు ఫైల్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న పోలీసులు ఎదురుకొని